హై వ్యూయర్స్ పేజ్ మేకర్లో ఈ పాంప్లెట్ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దామండి. చూడండి వ్యూయర్స్, పేజ్ మేకర్లో విజిటింగ్ కార్డ్ చేయాలన్నా పాంప్లెట్ ప్రిపేర్ చేయాలన్నా అండ్ వెడ్డింగ్ కార్డ్ చేయాలన్నా వాటికి పర్టికులర్గా మెజర్మెంట్స్ అనేవి ఉంటాయండి. ఓకేనా? ఇప్పుడు పాంప్లెట్ మెజర్మెంట్ చూసుకుంటే 8.5x11 ఓకేనా అండి, స్టాండర్డ్ మెజర్మెంట్ అన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఒక న్యూ పేజీ అనేది తీసుకోవాలి. ఆ పేజీ ఓపెన్ చేయకముందు దాని మెజర్మెంట్ అనేది ఇప్పుడు నేను చెప్పినట్టు 8.5x11 ఇంచెస్లో. ఇప్పుడు న్యూ పేజీ తీసుకోవాలి అంటే ఫైల్ మెనూలో న్యూ, డైరెక్ట్గా డాక్యుమెంట్ సెటప్ అనేది ఓపెన్ అయిందండి. ఇటు డిఫాల్ట్గా ఇక్కడ 8.5x11 ఆ మెజర్మెంట్ అనేది ఇచ్చేసాడు. ఓకేనా? అంటే కొన్ని కొన్ని చోట్ల 8.5x14, 17 ఈ విధంగా వాడతారు. అంటే 3 పార్ట్స్గా హోల్డ్ చేసి ఉండిద్ది కొన్ని కొన్ని ప్రోచర్స్ కానీ ఇలాంటివి అనమాట. ఓకేనా? అండ్ ఇప్పుడు మనం చెప్పుకునేది విడ్త్ వచ్చి 8.5 అండ్ హైట్ వచ్చి 11 ఇంచెస్ అనమాట. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఓకే అనే బటన్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేయండి. ఓకేనండి, పేజీ ఓపెన్ అయింది. ఇప్పుడు దీన్ని ఇలా పక్కకు మూవ్ చేసుకుంటున్నాను లెఫ్ట్ సైడ్కి. ఇప్పుడు ఈ రైట్ సైడ్లో ఉన్న ఈ పాంప్లెట్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా డిజైన్ చేద్దామండి. ముందుగా మనం ఏం చేద్దామంటే ఒక రెక్టాంగిల్ షేప్ తీసుకొని, ఇక్కడ గైడ్ లైన్స్ ఉన్నాయి కదా, దీని ప్రకారంగా ఆ రెక్టాంగిల్ షేప్ అనేది డ్రా చేయండి. డ్రా చేసాం. దీనికి స్ట్రోక్ ఇవ్వాలి అంటే, అంటే బోర్డర్ ఇవ్వాలి అంటే ఎలిమెంట్ మెనూలో స్ట్రోక్, ఇక్కడ డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి, మీకు కావాల్సిన స్టైల్ అనేది ఏదైనా ఇచ్చుకోండి. నేనైతే నార్మల్దే ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ టైప్ ఏంటంటే మనకి ఇక్కడ ఈ రైట్లో టాప్లో ఈ రెక్టాంగిల్ షేప్స్ ఉన్నాయి కదండి, ఓకేనా, ఇది మెజెంటా కలర్లో అలా డ్రా చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ షేప్స్ తీసుకొని ఇక్కడి నుంచి అక్కడికి ఇలా షేప్ డ్రా చేశాను. దీనికి కలర్ ప్యాలెట్లో ఫిల్ అండ్ స్ట్రోక్ వచ్చి మెజెంటా కలర్ ఇలా అప్లై చేశాను. ఓకే, అలానే ఇంకో షేప్ తీసుకుంటున్నాను, టాప్లో ఉంది కదా, ఈ విధంగా డ్రా చేశాను. దీనికి కూడా ఫిల్ అండ్ స్ట్రోక్ వచ్చి మెజెంటా కలర్ ఇలా అప్లై చేసాం. ఇప్పుడు మనం ఇక్కడ గమనిస్తే ఈ బోర్డర్ అనేది బ్యాక్ వెళ్ళిపోయిందండి. ఈ బోర్డర్ని సెలక్షన్ చేసి ఎలిమెంట్ మెనూలో అరేంజ్ బ్రింగ్ టు ఫ్రంట్ అనండి, ముందుకు వచ్చేస్తుంది ఈ విధంగా. ఓకేనా? ఇప్పుడు మనకేందంటే ఈ టాప్లో ఇక్కడ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ అని ఉంది అండ్ లెఫ్ట్లో వచ్చి ఇక్కడ కంప్యూటర్ ఎడ్యుకేషన్ అని ఉంది. అలాగైనా టైప్ చేయండి, లేదా వేరే నేమ్స్ అయినా ఏదైనా పెట్టండి. నేను ఇక్కడ కంప్యూటర్స్ అడ్డా అనేది నేను క్రియేట్ చేస్తున్నాను. నేను ఇలా టెస్టులు తీసుకొని ఇలా డ్రాగ్ చేశాను. దీనికి సైజ్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేశాను. అలానే ఫాంట్ స్టైల్ వచ్చి నేను ఇంపాక్ట్, అంటే మీకు ఫాంట్ స్టైల్ తెలిస్తే డైరెక్ట్గా ఈ టెస్ట్ మోడ్లో టైప్ చేయించండి. ఓకేనా? ఇంపాక్ట్ అనేది సెట్ చేశాను. సెట్ చేసి కలర్ అనేది బ్లాక్లో ఉంది, ఈ మెజెంటా కలర్ మీద బ్లాక్ కలర్ అనేది బాగోదండి, నేను వైట్ కలర్ అంటే పేపర్ కలర్ అనేది సెట్ చేశాను. ఓకే, కంప్యూటర్స్ మనకి ఇలా వస్తూ ఉండిద్దండి. మీరు ఒకసారి జూమ్ అవుట్ చేసుకోండి, క్లియర్గా వచ్చింది మళ్ళీ. కంప్యూటర్స్ అడ్డా ఈ విధంగా టైప్ చేశాను. ఓకేనా? మళ్ళీ జూమ్ చేసుకోండి, మళ్ళీ మామూలుగానే వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీరు ఇప్పుడు వర్టికల్గా టైప్ చేయాలి కదా, మళ్ళీ నేను టెస్టులు తీసుకొని, ఓకేనండి, మళ్ళీ ఇక్కడి నుంచి ఇలా డ్రాగ్ చేశాను. దీనికి కూడా ఫాంట్ సైజ్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేశాను. ఇంక్రీజ్ చేసి అండ్ ఫాంట్ స్టైల్ కూడా నేను ఇంపాక్టే పెట్టుకున్నాను. ఏది టాప్లో ఉన్న స్టైల్ లాంటిదే పెట్టేశాను. పెట్టేసి కలర్ అనేది పేపర్ కలర్ సెట్ చేశాను. ఓకేనా? ఇక్కడ నేను తెలుగు ఎంటర్ అంటే టీ ఈ విధంగా. ఈ విధంగా టైప్ చేయండి. టైప్ చేసి చూడండి, ఇక్కడ క్యారెక్టర్కి మధ్య డిస్టెన్స్ అనేది ఎక్కువ ఉంది కదా, సో మీరేం చేస్తారంటే ఈ మొత్తాన్ని సెలక్షన్ చేసి మనకి ఇక్కడ లైన్ స్పేసింగ్ అనే ఆప్షన్ ఉంటుందండి. ఓకేనా? ఏది టెస్ట్ మోడ్లో ఫాంట్ సైజ్ కింద లైన్ స్పేసింగ్, ఈ లైన్ స్పేసింగ్ అనేది నేను తగ్గిస్తున్నాను, 47లో పెట్టాను. ఓకేనా? డిక్రీజ్ అయింది చూడండి ఈ విధంగా. అలా దీన్ని ఏం చేస్తాను అంటే దీన్ని కాపీ చేసి పేస్ట్ చేశాను అండ్ ఇక్కడ సెట్ చేశాను. ఇక్కడ ఇలా ఏం చేస్తానంటే ఈ మొత్తాన్ని మోడిఫికేషన్ చేసి నేను ఇక్కడ ఏం చేస్తానంటే జూమ్ అవుట్ చేసుకోండి, తెలుగు వీడియో, తెలుగు వీడియో అండ్ చూడండి
మళ్ళీ దీన్ని కాపీ చేసి పేస్ట్ చేసి మళ్ళీ ఇక్కడ కొంచెం డౌన్ చేశాను ఓకేనా ఈ టైప్ లో ఇక్కడ ఈ వీడియోని మోడిఫికేషన్ చేసి ట్యుటోరియల్స్ ఓకేనండి మనకి డిస్‌ప్లే అవట్లేదు కదా టైప్ చేయండి మళ్ళీ కొంచెం పైకి డ్రాగ్ చేసుకోవచ్చు ఇలా టైప్ చేసి పాయింటర్ టూల్ తీసుకొని దీన్ని ఇలా డ్రాగ్ చేసుకోండి ఓకేనా ఈ టైప్ లో ఈ విధంగా ఇంకా మీ క్రియేటివిటీని బట్టి మీరు సెట్ చేసుకోండి అమ్మా ఓకేనా ఈ విధంగా నేను సెట్ చేశాను చూడండి కొంచెం జూమ్ చేస్తున్నాను వీటికి కలర్స్ కూడా మార్చుకోవచ్చు నేను వీడియో వాటికి సెలక్షన్ చేసి ఈ విధంగా వేరే కలర్ మార్చాను జూమ్ అవుట్ చేయండి మళ్ళీ జూమ్ ఇన్ చేయండి మళ్ళీ డిస్‌ప్లే అవుతుంది చూడండి ఈ విధంగా ఓకేనా సేమ్ పాంప్లెట్ లో ఉన్నట్టు డిజైన్ చేయాలి రూలేం లేదండి సో మోడల్ ఒకటే కాబట్టి ఆ విధంగా టైప్ చేయండి ఓకేనా దాని తర్వాత ఇమేజెస్ ఉన్నాయి 2 ఇమేజెస్ ఇక్కడ మనకి ఈ టాప్ లోను బాటమ్ లోను 2 ఇమేజెస్ ఉన్నాయండి అవి డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ లో ఉన్నాయి ఆ షేప్స్ అనేది మనం ఓన్ గా డ్రా చేయాలి మనం ఓన్ గా డ్రా చేయాలి అంటే మీరు పాలిగన్ షేప్ టూల్ దీన్ని తీసుకోని ఓకేనా ఇప్పుడు అక్కడ ఉన్న విధంగా చూడండి ఈ విధంగా ఈ టైప్ లో ఎగ్జాక్ట్ గా లైన్ డ్రా చేసుకోండి ఓకేనా స్ట్రైట్ గా ఈ విధంగా తీసుకోండి ఓకేనండి అలానే ఇంకో షేప్ కూడా ఉంది కదండి నేను ఇక్కడ నుంచి ఇదిగో చూడండి ఈ విధంగా మళ్ళీ ఇక్కడ నుంచి ఈ విధంగా తీసుకొని ఇక్కడ నుంచి దీనికి ఏది స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఇలా అటాచ్ చేయండి సరిపోతుంది అండ్ నెక్స్ట్ ఏందంటే మీరు ఇలా డ్రా చేసిన షేప్స్ లోకి అక్కడ ఉన్న ఇమేజెస్ ని ఫిట్ చేయండి ఓకేనండి పేజ్ మేకర్ లోకి ఇమేజెస్ ఎలా తీసుకోవాలో తెలుసు కదండి అవే ఇమేజెస్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను డౌన్లోడ్ చేసుకోండి లేదా మీరు జనరల్ గా కంప్యూటర్ యూజింగ్ ఫోటోస్ అంటే ఆటోమేటిక్ ఇంటర్నెట్ లో చాలా ఫోటోస్ వస్తాయండి ఓకేనా ఇప్పుడు నేను ఇమేజెస్ కావాలి అనుకుంటే ఫైల్ మెనూలో ప్లేస్ ఇక్కడ ఇమేజెస్ ఉన్నాయి కదా ఈ విధంగా ఈ 2 ఇమేజెస్ ని ఇక్కడ ఇంకో ఇమేజ్ ఉందండి దాన్ని సెలక్షన్ చేసి ఓపెన్ ఈ విధంగా తీసుకున్నాను ఓకేనా ఇప్పుడు నేను ఈ ఇమేజ్ ని ఎగ్జాక్ట్ గా ఈ షేప్ దగ్గరికి తీసుకెళ్లి షిఫ్ట్ పట్టుకొని 2 షేప్స్ ని అంటే ఈ షేప్ ని ఈ పిక్చర్ ని రెండింటిని సెలక్షన్ చేసి ఎలిమెంట్ మెనూలోకి వెళ్లి మాస్క్ దీని తర్వాత ఏం చేస్తున్నాను వైడ్ సెలక్షన్ చేసి ఈ ఇమేజ్ వాటికి సెలక్షన్ చేసి ఈ విధంగా తీసుకున్నాను దీని తర్వాత ఏం చేస్తున్నాను ఇప్పుడు ఈ పిక్చర్ ని ఈ బాటమ్ షేప్ లో షిఫ్ట్ పట్టుకొని ఈ 2 షేప్స్ ని సెలక్షన్ చేసి ఎలిమెంట్ మెనూలోకి వెళ్లి మాస్క్ దీని తర్వాత ఈ షేప్ ని సెలక్షన్ చేసి ఇదిగోండి ఈ విధంగా కాంటి కొంచెం డిక్రీజ్ చేసుకోండి ఈ టైప్ లో ఓకేనా ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు దీని తర్వాత ఏం చేయాలి మనకి ఇక్కడ ఈ కోర్సెస్ నేమ్స్ అనే ఉన్నాయి కదండి ఓకేనా అవి మొత్తం టైప్ చేయండి ఏది టెస్ట్ టూల్ తీసుకోండి ఈ విధంగా ఇలా డ్రాగ్ చేసుకోండి సైజ్ అనేది కొంచెం 14 పెట్టుకోండి ఓకేనా కోర్సెస్ ఆఫర్డ్ అని పెట్టేసుకొని దీన్ని బోల్డ్ అప్లై చేసి అండర్లైన్ కూడా అప్లై చేసుకోండి వేరే కలర్ కూడా మార్చండి మీ ఇష్టం దీని తర్వాత ఏం చేస్తారంటే అండ్ నెక్స్ట్ కోర్సెస్ టైప్ చేసేటప్పుడు మీరు ఇక్కడ ఈ బోల్డ్ అనేది తీసేసేయండి అండర్లైన్ కూడా తీసేసేయండి అండ్ కలర్ అనేది బ్లాక్ ఇచ్చేసి ఇక్కడ ఈ కోర్సెస్ నేమ్స్ అనేది మొత్తం టైప్ చేయండి ఓకేనండి ఈ విధంగా టైప్ చేసిన తర్వాత ఈ టెస్ట్ ప్లేస్ మొత్తాన్ని కొంచెం కిందకి డ్రాగ్ చేసుకోండి ఈ విధంగా అండ్ ఈ కోర్సెస్ నేమ్స్ కి ఒక్కో దానికి ఒక్కో కలర్ ఒక్కో స్టైల్ ఎలా అయినా మీరు సెట్ చేసుకోండి మీ క్రియేటివిటీని బట్టి ఉండి ఇదేదైనా సరే ఓకేనండి
ఇప్పుడు మనకి ఇక్కడ ఒక డిజైన్ ఉంది ఓకేనండి సర్కిల్స్ లో ఆ డిజైనింగ్ ఎలా చేస్తారంటే ఏం లేదండి మీరు ఎలిప్స్ టూల్స్ ఉన్నాయి కదండి ఇక్కడ షేప్స్ ఇవి డ్రా చేసి ఇదిగోండి ఇక్కడ డ్రా చేయండి దీనికి ఫిల్ అండ్ స్ట్రోక్ పేపర్ కలర్ అప్లై చేయండి ఓకేనా అలానే ఇంకో షేప్ డ్రా చేయండి దీనికి కూడా ఫిల్ అండ్ స్ట్రోక్ పేపర్ కలర్ ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు ఓకేనా ఇలా నార్మల్ గా పెట్టేడమే ఏదైనా సరే ఓకేనండి ఈ విధంగా పేజ్ మేకర్ లో ఈ పాంప్లెట్ అనేది డిజైన్ చేయించండి ఓకే వీడియో